గైస్ గుడ్ మార్నింగ్. సో చెప్పాను కదా 25th కి నా సీమంతం అని చెప్పేసి. సో ఫైనల్లీ ఆ డే వచ్చిందనమాట. సో ఈ రోజు నా సీమంతం ఎలా జరుపుకుంటాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నేను పార్లర్కి వెళ్తూ ఉన్నాను అనమాట, లైట్గా మేకప్ అండ్ శారీ ప్లేటింగ్కి. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తున్నాను. సో ఇంకా నేను పార్లర్కి అయితే వచ్చేసానమాట, లైట్గా మేకప్ వేయమన్నాను అండ్ హెయిర్ స్టైల్ వేయమన్నాను అండ్ శారీ కట్టమని చెప్పాను అనమాట, ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం అస్సలు రాదు. సో ఇంకా మేకప్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ నేనైతే సీమంతం ఇంత బాగా జరుగుతుంది అనేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ చాలా కూడా ఎంజాయ్ చేసామన్నమాట. అంతా కూడా మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇంకా ఏదో క్రీమ్ మీద క్రీమ్, క్రీమ్ మీద క్రీమ్ పూస్తూనే ఉన్నారు. చెప్పాలంటే నా పెళ్ళికి కూడా నేను మేకప్ వేసుకోలేదు అనమాట. సో ఇంకా నాకు నచ్చింది, సింపుల్గా మేకప్ అయితే నచ్చింది అనమాట. అంటే సీమంతం చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో ఎగ్జాక్ట్గా నాకు ఆ లుక్ వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చాను, నేనే నాకు నచ్చేసాను అనమాట. ఆ రోజు అంత బాగుంది, హెయిర్ స్టైల్ కానీ ఆ జ్యువెలరీ కానీ అంత ఫైనల్గా నాకైతే అలా రెడీ చేసి పంపించిందనమాట. ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాము, జస్ట్ పక్క గల్లి అనమాట మా ఇల్లు. మా హస్బెండ్ అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా నేను వచ్చినప్పటికీ ఇక్కడ డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ముహూర్తం వచ్చేసి 11 లోపు కూర్చోవాలి అనేసి అన్నారనమాట. సో నేను అక్కడికి వెళ్ళినప్పటికీ 10 ఇలా అయిపోయింది. ఇంకా పార్లర్లోనే 1.5 అవర్ అయిపోయిందనమాట. సింపుల్ మేకప్ అయినా సరే చాలా లేట్ అయ్యింది. ఇంకా అంతా చూస్తూ ఉన్నాను. సో ఇటువైపు అంతా కూడా స్టేజ్ అండ్ ఇటువైపు వచ్చేసి లంచ్ కోసం అనమాట, సపరేట్ సపరేట్గా, ఎందుకంటే డ్యాన్సులు అన్నీ వేస్తామని చెప్పేసి సపరేట్గా స్టేజ్ అయితే వేయించాము. సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెడీ అయ్యేసి వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడేమో అన్నీ సర్దుతూ ఉన్నాము అక్కడ పెట్టడానికి స్టేజ్ దగ్గర. సో ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్కి చెప్పట్లేదు, మేమే చేస్తున్నాము అనమాట. ఈరోజు మా పాప అస్సలు తినట్లేదు అండి, ఫుల్ సతాయిస్తుంది. సో ఇంకా ఫైనల్గా స్టేజ్ దగ్గర పెట్టడానికి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా సర్దేశారనమాట, ఇంకా అక్కడ తీసుకెళ్ళి పెట్టేయడమే. సో ఫ్రెండ్స్ ఇవి సీమంతం సెట్ అనమాట, అక్కడ పెడుతున్నాం. ఇక్కడ కాదురా సో ఇంక ఇక్కడ సీమంతం సెట్ అయితే పెడుతూ ఉన్నారనమాట. డెకరేషన్ అతనికి చెప్పాను ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టండి అని చెప్పేసి. సో అతను అరేంజ్ చేస్తున్నారు, బాగున్నాయండి అనేసి అన్నారు. సో అతనికి కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు వాటికి, చాలా బాగున్నాయి అని చెప్పేసి. సో దాని గురించి కూడా మీకు తప్పకుండా చెప్తాను ఈ వీడియోలో. సో ఇంకా సీమంతం సెట్ అయితే అలా అరేంజ్ చేస్తున్నారు డాల్స్ అండ్ ఇక్కడ ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తున్నాం అనమాట. పాప మా ఆంటీ అయితే 8:30-9 వచ్చేసి అన్నీ అరేంజ్ చేసిందనమాట. ఏమంటే మా అమ్మకి సీమంతం గురించి అంతగా ఏం ఐడియా లేదనమాట. ఇంకా ఆంటీ అన్నీ చేశారు, ఇంకా పిల్లలు కూడా వచ్చేసి ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నారనమాట. వాళ్ళు కూడా పాపం ఇంకా మేకప్ అవ్వకుండానే వచ్చేసి అన్నీ పెట్టుకుంటూ ఉన్నారనమాట, హెల్ప్ చేశారు బాగా. సో ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అప్పటికి ఇంకెవరూ రాలేదన్నమాట, మేమే చేస్తూ ఉన్నాము. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మేడం మీరు రండి ఫొటోస్ తీస్తాను అనేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆంటీకి అక్కడ ఒప్ప చెప్పేసి మేమైతే వచ్చేసామన్నమాట ఫొటోస్ దిగడానికి. అంటే అక్కడ చూడండి ఎదురుగా అదే మా ఇల్లు, ఇంకా అక్కడ లైటింగ్ అంత సరిగ్గా లేదు అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చేసి ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారనమాట. బట్ రియల్లీ చెప్పాలంటే సూపర్గా తీశారండి, చాలా బాగున్నాయి. సో ఇక్కడే కర్ణాటక వాళ్ళు చాలా బాగా తీశారు, మాకు చాలా బాగా నచ్చాయన్నమాట. సో మా పాప కూడా స్టార్టింగ్లో చాలా బాగా కోఆపరేట్ చేసింది, ఎందుకంటే లిప్స్టిక్ రాసేంతనకే అందుకనేసి కొన్ని ఫొటోస్కి కోఆపరేట్ చేసింది. ఇంకా సరే పాపను పంపించండి, మీకు కొన్ని స్టిల్స్ తీస్తాను అనేసి అన్నారనమాట. ఇంకా పాపతో కొన్ని స్టిల్స్ దిగేసి ఇంకా మేము కూడా కొన్ని స్టిల్స్ అయితే దిగేసి ఇంకా వెళ్తున్నాము. అప్పటికే టైం అవుతుంది అని చెప్పేసి మా అమ్మ అక్కడ నుంచి పిలుస్తూ ఉందన్నమాట. ఇంకా ఇతనైతే అస్సలు వదలట్లేదు, సరే అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా 10:55 ఇంకా బయలుదేరిపోయాము. అంటే వచ్చేస్తామన్నమాట, స్టేజ్ మీదకి వస్తూ ఉన్నాము. సో చూడండి బాగుంది కదా, మా హస్బెండ్ అవుట్ఫిట్ కూడా బాగుంది. సో అది వచ్చేసి పెళ్ళిదనమాట అండ్ ఫస్ట్ సీమంతం కూడా మా అదే వేసుకున్నారు అండ్ సెకండ్ సీమంతం కూడా అదే వేసుకున్నారనమాట. అంటే అదొక బాగుంటుంది కదా, మా హెన్షిక అప్పుడు అండ్ ఇప్పుడు వచ్చే బేబీకి కూడా సేమ్ వేసుకుంటాను అన్నట్లుగా అదే వేసుకున్నారనమాట. ఇంకా నేను వెళ్ళేసి కూర్చుడిపోతుంటే ఆగండి కూర్చున్నట్టు ఒక స్టిల్ తీస్తానంటే టైం అయిపోతుంది, నేను వెళ్ళి కూర్చొని మళ్ళీ మీకు కోఆపరేట్ చేస్తాను అనేసి అన్నానమాట. సో రియల్గా నాకైతే నేను నచ్చాను చెప్పాలంటే, ఆ శారీ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, ఆ మేకప్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అంతా కూడా చెప్పాలంటే
సీమంతంకి అమ్మాయి ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలంటే ఆ రోజు, అండ్ ఎంజాయ్ కూడా చాలా బాగా చేసాం. అండ్ ఫంక్షన్ కూడా చాలా 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 బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తక్కువ మందితో ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ డాన్స్లు అవి పెట్టుకుందాము అనేసి మళ్ళీ మేమైతే బయట సడన్గా ప్లాన్ వేసాము. ఎవరు డీజే? డీజే ఆపరేటర్ అమ్మ పాటలే, అమ్మ పాటలే, సాంగే సాయి, సాంగే సాంగే, ఒక పాటే నాన్న, సాయి లిఖిత, సో ఫైనల్గా ఇక్కడ లావణ్య అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. 11 కని చెప్తే 11:10 లెవెన్ 20కో వచ్చారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు. సో ఒక్కొక్కరుగా రెడీ అవ్వాలి కదా, ఇంకా ఆ టైం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా వస్తూ ఉన్నారు, ఇంకా వెనక కూడా చాలామంది వస్తూ ఉన్నారనమాట. సో అందరూ ఊరు నుంచి అయితే దసరాకు అని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా మాకు కూడా లక్ కలిసి వచ్చింది, ఎందుకంటే నా సీమంతం కూడా వాళ్ళందరూ ఉన్నట్టు అయ్యింది. అండ్ బాగా కూడా జరిగింది, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటే మన వాళ్ళు అది కూడా ఉంటే ఇంకా సందడిగా ఉంటుంది కదా. సో అందుకనేసి ఇంకా సరదాగా జరిగిందనమాట. ఇంకా మేమైతే ఎవ్వరికి చెప్పలేదండి, ఊర్లో కానీ మా వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా చెప్పలేదు, ఎందుకంటే ఇది సెకండ్ సీమంతము, దట్టు నాకు ఇష్టం అనేసి నా సరదా కోసం చేసుకుంటున్నాను, అందుకనేసి ఎవ్వరికి చెప్పలేదు. సో వీళ్ళందరూ వచ్చేసి లావణ్య అక్క వాళ్ళు, చుట్టాలు, అమ్మ నాన్న అందరూ చుట్టాలందరూ అనమాట. సో దసరాకు అని చెప్పేసి ఇక్కడే ఉంటే ఇంకా సీమంతం కూడా అప్పుడే కాబట్టి అందరూ ఉన్నారనమాట. సో మేమైతే ఇంకా సపరేట్గా ఎవరికి చెప్పలేదన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశారు, బొట్టు పెడతారు కదా, బొట్టు పెట్టడం అది స్టార్ట్ చేశారు. అండ్ చెప్పాను కదా బ్యాంగిల్స్ వేయొద్దు అని చెప్పారు పంతులు గారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒడి బియ్యం కూడా అదే ఒడి నింపొద్దు అని చెప్పారనమాట. మీరు చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి నార్మల్గా చేసుకోండి, ఒడి నింపడం అదేమీ చేయొద్దు అనేసి అన్నారు. సో అదేం కూడా చేయలేదన్నమాట. సో ఇంకా మేము ఇలా ఫొటోస్ అవి దిగుతూ ఉన్నామన్నమాట. అండ్ ఒక్కొక్కరిగా వచ్చేసి బొట్టు పెట్టి వాళ్ళకి తోచింది శారీ కానీ పళ్ళు కానీ అలా తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. అంటే అదొక సాంప్రదాయం కదా, సీమంతంకి వచ్చిన వాళ్ళు శారీ ఇవ్వడం కానీ పళ్ళు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. సో అలా అనమాట. ఇంకా మా హెంచిక కూడా స్టార్టింగ్లో చాలా బాగా కోఆపరేట్ చేసింది, ఆ తర్వాత ఇంకంతా కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. అయినా లాస్ట్ చూడండి డ్యాన్స్ ఎలా చేస్తుందో, సూపర్గా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కుంకుమ అవి పెడుతూ ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా శారీ పళ్ళు అన్నీ తీసుకొచ్చారనమాట సాంప్రదాయంగా. సో ఇంకా అందరూ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళందరితో కూడా ఫొటోస్ బాగా కవర్ చేసాము. అండ్ లావణ్య అక్క వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు. చూడండి ఎంత మంచిగా ఉంది కదా, డెకరేషన్ కానీ చైర్ కానీ నా లుక్ కానీ అంత బాగా నచ్చింది నాకు. అసలు శారీ కూడా ఇవ్వాలనిపించలేదు, అంత బాగా నచ్చింది అనమాట. సో ఇంకా అక్క వాళ్ళు కూడా బొట్టు పెట్టేసి వాళ్ళు కూడా శారీ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చారు, స్వీట్స్ అన్నీ కూడా. అంటే యాక్చువల్లీ వీడియోలోనే చూస్తేనే నాకు తెలుస్తుంది ఎవరు ఏం తెచ్చారు అని చెప్పేసి, ఇప్పుడే చూస్తూ ఉన్నాను నేను. సో శారీ పళ్ళు అన్నీ కూడా పెట్టారనమాట. సో యాక్చువల్లీ నేను పువ్వులు పెట్టుకోలేదు, వెనకల్ల మేకప్ చేసిన ఆవిడ అవి పెట్టారనమాట. పువ్వులు పెట్టుకుంటే ఇంకా బాగుండు, బట్ ఏమంటే నేను మార్కెట్కి వెళ్తే కనకాంబరాలు లేవు, సో ఓన్లీ మల్లెపూలు బాగోవు కదా అన్నట్లుగా నేను మల్లెపూలు కూడా తీసుకోలేదన్నమాట. సో ఒక్కొక్కరికి వచ్చేసి బొట్లు పెడుతూ ఉన్నారనమాట. అండ్ నిజంగా చెప్పాలంటే మీరే చూడండి వీడియో ఎండింగ్ వరకు, చాలా అంటే చాలా బాగుంటుంది. డ్యాన్సులు కానివ్వండి అన్నీ కూడా సూపర్గా చేశారు. అండ్ చెప్పాను కదా ఇంట్లోనే నార్మల్గా డెకరేషన్ చేసుకుందాం అనుకుంటే లావణ్య అక్క వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అమ్మాయిలు డ్యాన్సులు బాగా చేస్తారంట, సో సరే బయటనే పెడదాం స్టేజు అని చెప్పేసి సడన్గా ప్లాన్ చేస్తాము. ఎందుకంటే పిల్లలందరూ ఉంటారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా ఇంకా బయట అనుకున్నాము. చెప్పాలంటే ఇంట్లో దానికంటే బయటనే బాగా అనిపించింది మాకైతే. సో ఇంకా స్టిల్స్ అవి చెప్తూ ఉన్నారు. మా హస్బెండ్ నేనైతే చాలా విసిగిపోయామన్నమాట ఈ స్టిల్స్కి వాటికి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇద్దరిది ఒకే పరిస్థితి అనమాట. సో ఇద్దరికి ఒకటే సేమ్ మంత్స్, డేస్ డిఫరెంట్ అంతే. సో ఇప్పుడు మేమైతే రీల్స్ చేస్తాం, ఒకే స్థితి ఏమిటి?
హ్యాపీ దసరా. సో నేను సీమంతంకి వేసుకున్న శారీ గురించి అయితే చెప్పేస్తాను, ఎలాగ అడుగుతారు కదా. సో ఏం చెప్పమంటారు చెప్పండి ఈ శారీ గురించి. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. రియల్గా చెప్పాలంటే సీమంతం లుక్ అంతా కూడా ఈ శారీతోనే వచ్చిందనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ప్యూర్ కంజీపురం హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అండి. ఇది వచ్చేసి నేను అరణ్య కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. సో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఫాలో చేయండి. నేను రెగ్యులర్గా ఇలాంటి ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటే కనుక నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటానన్నమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అన్నమాట. నాకైతే రియల్లీ చాలా 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 ఇష్టం వీళ్ళ కలెక్షన్ అయితే. అండ్ కొంచెం ఖాళీగా ఉన్నాము అని చూస్తే చాలు ఫోటోగ్రాఫర్ పిలిచి మళ్ళీ స్టిల్స్ అనేసి చూపిస్తున్నారనమాట. ఆయన ముందు రోజే అన్ని మెటర్నిటీవి కానీ సీమంతం కానీ స్టిల్స్ అన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనమాట. ఇంకా మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు, మీ కప్పులు కూడా బాగుంది, స్టిల్స్ బాగా వస్తాయి, కొంచెం కోఆపరేట్ చేయండి అనేసి అంటే సరేలే అని చెప్పేసి. అంటే ఎవరు కూడా ఫోటోగ్రాఫర్స్ అంత పేషెన్స్ నేను చూడలేదు. మేబీ ఆయన బాగా తీశారు, ఇంకా మేమే అలసిపోయాం చెప్పాలంటే. సో ఇంక ఇక్కడ శారీ కొంగు ఎగరేయమంటే మా మరిది నా బుర్ర మీద ఎగరేశారనమాట. సో సరదాగా ఇంకా అలా అక్కడ అందరూ కామెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫోటోషూట్ టైంలో ఫోటోషూట్ ఇంకెవరైనా బొట్టు పెట్టడానికి వస్తే మళ్ళీ వెళ్ళి కూర్చొని బొట్టు పెట్టించుకోవడము, యువతల చుట్టాలని పలకరించడము, ఇంకా అదే బిజీ అయిపోతాం. అదే వేరే వాళ్ళ ఫంక్షన్ అనుకోండి మనం ఖాళీగా ఉంటాము. మన ఫంక్షన్ అనుకోండి వీడియో తీయడానికి కూడా ఖాళీ ఉండదు. బట్ ఈసారి వీడియో తీయడానికి ఎక్కువ మందే ఉన్నారు. మా తమ్ముడు ఉన్నాడు, సాయి ఉన్నాడు, స్వామి అని అతను ఉన్నాడు. మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి తీయమంటే తీస్తారనమాట. యాక్చువల్లీ మా తమ్ముడు కోపం అయిపోతాడు, బట్ ఆ రోజు తీసాడనమాట మంచి పేషెన్స్తో. ఎప్పుడు తీయమంటే అప్పుడు ఆ టైంలోనే రీల్స్, ఆ టైంలోనే యూట్యూబ్కి అంతా కూడా తీపిచ్చాను. అందుకే ఈసారి వీడియో చాలా బాగా వచ్చిందనమాట. చూడండి నా ఫేస్ అంతా కూడా టైర్డ్ అయిపోయింది అనమాట. అండ్ చెప్పాలంటే ఆకలి కూడా వేయలేదు. మార్నింగ్ కొంచెం పెరుగన్నం తిన్నాను అంతే, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఆకలి వేయలేదు. ఆ స్టిల్స్కి అటు ఇటు వెళ్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే అంటే ఇంకా మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కదా. అందుకనేసి ఎవరికి ఏం కావాలంటే తెలియదు కదా ఇంట్లో, ఇంకా నాకే తెలుసు. ఇంకా ఎవరికి ఏం కావాలంటే లోపలికి వెళ్ళడము రావడము అంత తిరగడమే అయిపోయింది అనమాట. ఎక్కువగా అలసిపోయాను. అలసిపోయింది కూడా ఆ రోజు తెలియలేదు. నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్, కాలు నొప్పులు వచ్చేసాయి అండ్ హెల్త్ కూడా పాడైపోయింది. మా హెన్షికకు అయితే 2-3 డేస్ హెల్తే బాగాలేదనమాట. ఇప్పటికి కూడా ఇంకా ఫీవరిష్గానే ఉంది. ఇంకా నాకు కూడా కొంచెం కోల్డ్ కాఫ్ ఉండేదన్నమాట. సో ఇంకా అక్కడ కొన్ని స్టిల్స్ దిగిన తర్వాత ఇక్కడ రీల్స్ కోసము. రియల్లీ రీల్స్ కూడా చాలా 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 బాగా వచ్చాయి. అవి కూడా చూడండి ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వచ్చాయి. అందరూ లేడీస్ కదా, అంటే ఇలాంటి ఫంక్షన్స్కి లేడీస్ ఎంత ఉంటే అంత అందం వస్తుంది కదా. సో ఇంకా అంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా అందం అన్నది పెరిగిపోయింది నా సీమంతం ఫంక్షన్లో. రీల్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి, మీరు చూద్దరు కానీ మీకే నచ్చుతుంది. ఇది రీల్ కోసం అనమాట చెప్తున్నాను. అందరు లైన్గా ఉండి ఒకేసారి అక్షంతలు వేయండి అనేసి నేను ముందు రోజే అన్నీ దీనికి తగ్గట్టు రీల్స్ అన్నీ కూడా సాంగ్స్ సేవ్ చేసి పెట్టుకున్నానన్నమాట. అప్పటికప్పుడు చూస్తే దొరకవు కదా అని చెప్పేసి సో అన్నీ పెట్టుకున్నాను కాబట్టి లక్కీగా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను. ఇంకా వదిన కూడా ఎలాగో ప్రెగ్నెంట్ కాబట్టి ఇద్దరం సరదాగా అలా కూర్చొని రీల్స్ అవి చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా అదండి అవుతూ ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పెళ్ళైన వాళ్ళందరూ ఉన్నారు, ఆ తర్వాత పెళ్లి కాని వాళ్ళందరూ అమ్మాయిలు నిల్చొని ఫొటోస్ కోసం అయితే శిల్సిస్తూ ఉన్నారన్నమాట. అండ్ చెప్పాలంటే యాక్చువల్లీ సెకండ్ సీమంతం అంతగా ఎవరు జరుపుకోరు. బట్ ఏమంటే నాకేమంటే గుర్తుగా ఉండాలి నా పిల్లలకి, ఫ్యూచర్లో ఏదైనా సరే ఇద్దరికి సమానంగా గుర్తుగా ఉండాలి అన్నట్లుగా నేను నా ఫోర్స్ మీద చేయించాను. దట్టు అది కూడా పంతుల్ని అడిగి నేను చేయించామన్నమాట. అండ్ చాలా పంతుల్ని ఏం చెప్పారంటే ఇది తప్పు కాదు, అది చల్లదనం అండి పిల్లలకి, అంటే కడుపులో ఉన్న వాళ్ళకి చల్లదనము, చేస్తే ఏమవ్వదు చేసుకోండి అనేసి కూడా అన్నారనమాట. అందుకనేసి నేను చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వీధిలో వాళ్ళనమాట, వీళ్ళందరూ కూడా మేమందరం ఫ్రెండ్లీగా చాలా బాగుంటాము. సో వాళ్ళు కూడా టైంకి వచ్చారు, టైం కంటే ఆ టైంకి వచ్చారనమాట. 1:30 ఇలా వచ్చేసి వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారనమాట కుంకుమ పెట్టేసి. సో ఆ రోజు అయితే చెప్పాలంటే ఆంటీ బాగా హెల్ప్ చేశారు. సో ఆంటీకి అయితే మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. పొద్దున్నే 8:30 వచ్చేసి అవన్నీ సర్దివంతా కూడా ఆంటీయే చేశారనమాట.
సో ఇంకా ఆంటీ కూడా శారీ తీసుకొని వచ్చారు. సో మనీ ఇచ్చిన వాళ్ళు మనీ, శారీ ఇచ్చిన వాళ్ళు శారీస్, అలా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారన్నమాట. సో ఇది అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది నేను తీయలేదు క్లిప్పు, మా తమ్ముడు తీసాడు అనుకుంటా మేబీ. సో ఇదంతా కూడా మేము క్యాటరింగ్కి ఇచ్చేసామండి, ఎందుకంటే ఒకవైపు ఫంక్షన్ చూసుకొని ఒకవైపు వంట దగ్గర చూసుకోవాలంటే చాలా కష్టం కదా, అందుకనేసి ఇంకా క్యాటరింగ్కి అయితే ఇచ్చేసామన్నమాట. వంటలు కూడా చాలా 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 బాగున్నాయి చెప్పాలంటే, ఎవ్వరు కూడా కంప్లైంట్స్ చేయలేదు, అంత చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆంధ్ర స్టైల్ భోజనం అన్నమాట, అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కూడా వెరైటీస్ నియర్లీ ఈ 17 to 20 వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట. తినలేకపోయాము చెప్పాలంటే, వెజ్ బిర్యానీ, రైస్ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను తిన్నప్పుడు మీకు చూపిస్తాను కానీ. సో ఇవన్నీ కూడా వంటలు. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 8899777644. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అక్కడ నా జడంతా కూడా ఊడిపోయిందనమాట, లూజ్ చేసేసారు అందుకనేసి ఊడిపోయింది. అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు, మిగతాదంతా కూడా ఓకే. ఇంకా నేను కూడా కొంచెం వీడియో కోసం వడ్డిద్దాము అన్నట్లుగా ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా క్యాటరింగ్ వాళ్ళే నీట్గా ఒక్కొక్కటి లైన్గా వడ్డిస్తూ ఉన్నారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి అలా వడ్డిస్తూ ఉన్నాను అనమాట వీడియో కోసం అని చెప్పేసి. సో అందరూ వచ్చారు, చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. హెల్త్ బాగాలేకపోయినా కూడా అమ్మ వచ్చారనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఇంకా అందరికీ వడ్డించిన తర్వాత భోజనాలు ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి అనేసి అన్నారు. ఇంకా మనకి ఏ ఫంక్షన్ జరిగినా కూడా మెయిన్ భోజనాలు ఇంపార్టెంట్ కదండి, కొంచెం బాగాలేకపోయినా సరే బాగాలేదు అనేసి అంటారు. సో దాని మీద ఆ భయం పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు, మంచి భోజనమే పెట్టాలి అన్నట్లుగా ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంక ఇక్కడ అందరినీ కవర్ చేస్తూ ఉన్నాము. సో మొత్తం 3 trips అయ్యాయి. సో ఫస్ట్ సెకండ్ అయిపోయిన తర్వాత మేము 3rd trip అయితే తిన్నామన్నమాట. అప్పటి కూడా నాకు ఆకలేదు, బట్ ఇంకా తినాలి కదా, తిన్నాను అనమాట. సో ఇంకా ఒక్కొక్కరిగా వడ్డిస్తుంటే, నువ్వేంటి వడ్డిస్తున్నావు, వెళ్ళి కూర్చో అంటే, లేదు లేదు వీడియో కోసం అనేసి చెప్పానమాట. సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ అవి పెసరపప్పు, బీన్స్ ఫ్రై అవి ఖచ్చితంగా ఉంటాయి, అవి కూడా పచ్చి కూరలే అనమాట. ఆ రెండు ఖచ్చితంగా పెడతారు ఫంక్షన్స్లో. సో ఇంకా వీళ్ళు కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా నేను వడ్డించేసి అక్కడి నుంచి ఇంకా జరిగిపోయాను. సో వీళ్ళందరికీ తెలియదు కదా, వీళ్ళందరూ మన ఊరోళ్ళు, మా ఊరోళ్ళే అనమాట. సో ఇవేంటి పచ్చిగా ఉన్నాయని అంటే, లేదు ఉడకలేదు అనేసి ఏదో కామెడీ చేసాం అక్కడ. సో ఇంకా అందరూ తింటూ ఉన్నారనమాట. సో వెనక టెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, పింక్ అండ్ వైట్ మంచి లుక్ వచ్చిందనమాట. సో ఒక్కొక్కరుగా ఇంకా లంచ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతమంది వచ్చారు చూడండి క్యాటరింగ్ వాళ్ళు, మనకు అసలు రిస్కే ఉండదు అనమాట, అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి 3 అయ్యింది, చాలా అంటే చాలా ఆకలేస్తుంది అండ్ ఫుల్ టైర్డ్లో ఉన్నాను అనమాట. సో ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. ప్యూర్ ఆంధ్ర మీల్స్ అండి, అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. ఎందుకంటే కన్నడ వాళ్ళకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే వాళ్ళందరికీ కూడా భోజనం చాలా నచ్చింది. సో ఇదేమంటే ఒబ్బట్టు, వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ ఇవైతే ఖచ్చితంగా వేస్తారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి పచ్చడి, గోంగూర పచ్చడి అన్ని ఇంకా వెరైటీస్ వేస్తున్నారనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, ప్రస్తుతానికి మేము లంచ్ చేస్తున్నాం, చూస్తున్నా చెప్పరా తినేసా నేను ఫస్ట్ చెప్పరా సూపరా అన్నయ్య ఫస్ట్ బాగున్నాయి చాలా 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 బాగుంది. ఆంధ్ర భోజనం ఫుల్ గా తిన్నాం. ఆ మెలగొండ అటు అలా సూపర్ ఫ్రెస్ అటు అలా అయిపోయి చాలు. అండ్ మెయిన్ ఆ ఫోటోగ్రాఫర్కి ఒకసారి తీయ, తీసేసి చూపించి నాకు.
మాకు ఫోటోస్ అంటే ఎంత పిచ్చో ఎంత పేషెన్సియో మాకంటే 100% పేషెన్సీ అంటే మేమే అలసిపోతున్నాం వద్దు వద్దు అన్నా సరే లేదు ఇంకా రావాలని ఫుల్గా తీసారండి చాలా బాగా తీశారు అవి కూడా పెడతాను చూద్దరు కానీ ప్రస్తుతానికి మేము తింటున్నాం. సో ఇంకా ఈ సీమంతం సెటప్ గురించి అయితే చెప్పవసరం లేదు, చూసిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి. సో ఈ సీమంతం సెటప్ వచ్చేసి నేను లలిత డాల్స్ అని ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయన్నమాట. ఎనీ అకేషన్కి వాళ్ళు దానికి తగ్గట్టు చేసిస్తారనమాట, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి డ్రెస్సింగ్ కూడా అంతా మ్యాచింగ్ చేసిస్తారనమాట, చాలా 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 బ్యూటిఫుల్గా చేసిస్తారు. సో ఒక్కసారి వాళ్ళ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే నచ్చుతుంది, మీకు కావాల్సిన అకేషన్కి తప్పకుండా మీరు తీసుకోండి. ఇంకా ఫైనల్లీ ఇక్కడ హారతి అయితే ఇచ్చేసి దిష్టి తీసేసారనమాట. ఇంకా ఆ తర్వాత మన సౌండింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఆ చైర్లు డెకరేషను అంతా తీసేశారు, ఉన్న అందం కూడా పోయిందనమాట. అంటే ఇంకా డ్యాన్స్లో అవి చేయాలంటే అదంతా తీసేయాలి కదా. సో తినైతే సూపర్ అంటే సూపర్గా చేసిందండి, అసలు చాలా 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 బాగా చేసింది. చెప్పాలంటే మేము బయట స్టేజ్ పెట్టాలి అని ఎందుకు డిసైడ్ అయ్యామంటే లావణ్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారనమాట. సో ఐడియా వచ్చింది, చేస్తారంటే ఆ చేస్తాము అనేసి అన్నారు, ఇంకా సడన్గా బయట అనేసి ప్లాన్ వేసామన్నమాట. ఇంకా బయట వేయడం వల్లనే ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా మా హెన్స్గా కూడా డ్రెస్ చేంజ్ చేసి అక్కడ గెంతుతూ ఉంది, పిల్లలందరినీ పిలుస్తూ ఉందన్నమాట డ్యాన్స్ చేద్దామని చెప్పేసి. సో ఒక్కొక్కరుగా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, అందరు పిల్లలందరూ కూడా చేశారనమాట డ్యాన్స్. సో ఇంకా నేనైతే ఇంకా ఏ బిట్టు కూడా వదలకుండా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. సో ఇంకెవ్వరు కూడా అలసిపోకుండా మంచిగా అందరు పేషెన్సీతో కూర్చొని డ్యాన్సులు చూసి బాగా ఎంజాయ్ చేశారు. అంటే చూసిన వాళ్ళకంటే చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ డ్యాన్స్. సో మెయిన్గా అయితే తను చాలా బాగా చేస్తుంది అంటే డ్యాన్స్ లావణ్య అక్క చెప్పింది, అందుకనేసి ఫస్ట్ తనతో చేయించాము. సో ఇది సాయి పల్లవి సాంగ్ అనమాట చేస్తూ ఉంది. మా హెన్స్క కూడా చాలా 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 బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నేనైతే చేయలేదులేండి, ఎందుకంటే పొట్టేసుకొని మనకి యాక్చువల్లీ డ్యాన్సే రాదు, ఇంకా ఈ టైంలో అవసరమా అన్నట్లు నేనేం చేయలేదన్నమాట. ఒక డీజే సాంగ్లు వేస్తే గెంతమంటే గెంతేస్తాను, ఎందుకంటే అది గ్రూప్లో గోవింద ఏం కనిపించదు కదా, అలా చేసేస్తాను. కానీ ఇలా సాంగ్స్కి డ్యాన్సులు అంటే మన వల్ల అస్సలు కాదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ నేర్చుకోలేదన్నమాట, ఒకటే రాదు. సో ఇంక ఇక్కడ చూడండి, ఆ డ్రెస్ బాగాలేదు, ఎలాగో డ్యాన్స్ చేస్తుంది కదా అన్నట్లుగా నేను ఆ డ్రెస్ చేంజ్ చేసేసి ఇది వేసేసానమాట గౌను. అస్సలు టైర్డ్ అవ్వలేదండి ఆ రోజు, చక్కగా గెంతుతూ ఉంది. బట్ నైట్ మాత్రం ఫుల్ ఫీవర్ కాఫ్ కోల్డ్ అయిపోయింది, దిష్టి ఉంటుంది కదా. సో ఇంకా తప్పలేదన్నమాట, ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. సో ఇంక ఈ డ్యాన్సులతోనే మంచి అందం వచ్చిందనమాట. ఏదైనా సరే అంతే కదా, ఎలాంటి ఫంక్షన్ అయినా సరే సైలెంట్గా కాకుండా ఇలా హడావుడిగా ఉంటేనే ఆ ఫంక్షన్కి అందం అన్నది వస్తుంది. దట్టు మా లక్కీగా వీళ్ళందరూ ఉన్నారు, అందుకనేసి ఇంకా ఫంక్షన్ అనేది ఇంకొంచెం బాగా జరిగింది. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్, మా తమ్ముడు వీళ్ళందరూ కూడా చేశారనమాట డ్యాన్స్. మా హస్బెండ్కి కూడా అంత డ్యాన్స్ రాదు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఏమీ నేర్చుకోలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు, అందుకనేసి నాలాగా గుంపులో గోవింద చేసామంటే చేసేస్తారు. ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట, ఇదే పాట కూడా నాకు గుర్తులేదు. సో అన్నిటికీ స్టేజ్ ఎక్కొద్దు పడిపోతాయి హెన్స్కా అంటే అస్సలు వినట్లేదు అనమాట, ఎక్కి ఏదో ఒకటి గెంతుతూ ఉందన్నమాట. సో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇంకెక్కువ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండే ఉంది కాబట్టి నేను ఇంకా మాట్లాడడానికి కూడా అలసిపోతున్నాను అనమాట. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా వీడియో, 2-3 డేస్ అయిపోయింది, రేపైనా పోస్ట్ చేయాలి అనేసి ఈరోజు కూర్చొని ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ నిన్ననే చేసి పెట్టేదాన్ని, బట్ ఏమంటే హెల్త్ కొంచెం బాగాలేదు అందుకనేసి అనమాట. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళరా అనేసి అంటే వాడికి చాలా షై ఫీలింగ్, ఇంకెవరైనా 4 చేస్తుంటే వెళ్ళి చేసేస్తాడు, వాడు కూడా బాగా చేస్తాడు అనమాట మా తమ్ముడు. వీళ్ళందరూ కూడా చాలా సూపర్గా చేశారండి డ్యాన్స్ అయితే. సో ఇవన్నీ కూడా మనము ఏమంటే సాంగ్స్ పెట్టేస్తే కాపీరైట్ వస్తుంది అన్నట్లుగా నేను పెట్టట్లేదు, లేదంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుండే మీరు. అంటే ఆ సాంగ్స్కి వాళ్ళ డ్యాన్సులకి మీకు అర్థమవుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే అంతేం అర్థం కాదు, బట్ యూట్యూబ్లో ఇంకా తప్పదు కదా, అందుకనేసి ఆ సాంగ్ అంతా కూడా మ్యూట్ చేసేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో వీడియో అయితే 1.5 అవర్ ఉండేది, బట్ అంతా ట్రిమ్ చేసి ఫైనల్లీ 30 మినిట్స్కి తీసుకొని వచ్చాను అనమాట. ఎడిటింగ్ కూడా నాకు నియర్లీ
3-4 hours అయితే పట్టింది. అండ్ ఫస్ట్ పిలుస్తూ ఉంటే షై ఫీలింగ్ ఉంటుంది కదా, నేను చేయను అన్నారు. బట్ ఫైనల్లీ ఒకరొకరు చేస్తూ ఉంటే ఇంకా నేను చేస్తాను అన్నట్లుగా వచ్చి అందరూ చేశారన్నమాట. ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ అయితే చేశారు చక్కగా. ఇంకా నేనే మిస్ అన్నమాట, ఎందుకంటే ఈ టైంలో మనకు అవసరమా చెప్పండి. అందుకనేసి నేను అస్సలు స్టేజ్ ఎక్కలేదు, డ్యాన్స్ చేయలేదు అన్నమాట. ఇంకా వీళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు అవి చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఫైనల్లీ నా కోరిక అయితే నెరవేరిపోయిందండి. సీమంతం చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా, అదే క్వశ్చన్ మార్క్లో ఉండేది. చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది, అదే అనమాట. బట్ నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా అన్నట్లుగా నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, చేయాలి అని చెప్పేసి నా ఫోర్స్తోనే ఇంకా ఈ ఫంక్షన్ అయితే చేసాము. ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ అన్నాడు, పోనీలే నువ్వు చెప్పినందుకైనా చేసాము, ఇంత బాగా అయ్యింది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఈ కపుల్స్ చాలా క్యూట్గా ఉంటారు అండ్ డ్యాన్స్ కూడా సూపర్గా చేస్తారనమాట. సో ఇంకా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా కూర్చొని వీడియోస్ అవి దిగుతూ ఉన్నారనమాట. అందుకే అందరినీ కవర్ చేయరా అంటే మా తమ్ముడు కవర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఎవరూ చేయలేదు, వాళ్ళు మట్టుకే చేస్తారనమాట. సో ఎవరు ఫోన్లు కూడా ఖాళీగా లేవు, వీడియోస్తో నిండిపోయాయి అనమాట. ఇవి ఏం పాటలు కూడా నాకు గుర్తులేదు, బట్ చాలా బాగా చేశారు అందరూ కూడా. సో ఇంకా ఊర్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే చుట్టాలు మాకు చెప్పలేదు అనేసి అయితే అనుకోకండి. ఎందుకంటే సింపుల్గా చేసుకోవాలి, ఎందుకు అది కూడా సెకండ్ది కాబట్టి ఎవరికి చెప్పొద్దు అన్నట్లుగా మేమైతే ఎవరికి చెప్పకుండా సింపుల్గా చేసుకున్నాము. అండ్ వీళ్ళందరూ కూడా లావణ్య అక్క వాళ్ళ రిలేటివ్స్ దట్టు దసరాకి వచ్చి ఇక్కడ ఉన్నారు, అది మాకు లక్కీగా కలిసి వచ్చింది కాబట్టి వీళ్ళైనా వచ్చారనమాట. సో అది ఫస్ట్ సీమంతంకి వచ్చేసి కరోనా, కరోనా టైంలో కూడా నేను అంతగా జరుపుకోలేదు. సో ఫస్ట్ సీమంతం కంటే సెకండ్ సీమంతం చాలా బాగా జరుపుకున్నాం అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏమీ లేదు. సెకండ్ సీమంతం వచ్చేసి ఈ విధంగా జరుపుకున్నాం అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి రన్ రాన్ అంటూనే చిన్నదో సాంగ్, అంటే స్టెప్స్ చూస్తేనే అర్థమవుతుంది వెనకాల వాళ్ళు డెకరేషన్ మెల్లిగా తీసేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు కదా ఒక్కొక్కరు. ఈ అంతా చూసి నేను కూడా నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది, బట్ ఇంకెప్పుడు నేర్చుకుంటాను చెప్పండి. సో ఇంకా వాళ్ళకి వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా రీల్స్ షార్ట్స్ అవి ఉంటాయి కదా, సో ఆ సాంగ్స్ అన్నీ పెట్టించుకొని డ్యాన్స్ అయితే చేశారనమాట. మా అమ్మ కూడా ఏంటి ఇంత చేస్తారు, అంటే ఇంత బాగా చేస్తారు అనేసి నేను అనుకోలేదు, ఏదో మామూలుగా చేస్తారు ఇంట్లో అనేసి అనుకున్నాను అనేసి అన్నది. బట్ ఏమంటే మాకే తెలియదు కదా మేము బయట ఇట్లా చేసి చేస్తామని చెప్పేసి. సో అందరూ కూడా చాలా బాగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది బాగా చేసామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఆ హెయిర్ స్టైల్ తీసేసానండి, ఎందుకంటే మొత్తం ఊడిపోతూ ఉంది అందుకనేసి ఇంకా హారతి ఇచ్చేసాక వెంటనే వెళ్ళేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తానన్నమాట. చూడండి అందరూ ఇంకా ఇంటికి వెళ్ళకుండా చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఏం మాట్లాడాలి కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో అర్థం కావట్లేదు. చాలామంది కమెంట్స్లో సీమంతం వీడియో వెయిటింగ్ అని చెప్పారు కదా. ఫైనల్లీ మీకోసం నేనైతే ఎంత టైం స్పెండ్ చేసేసి ఇంకా వీడియో అయితే ఫైనల్లీ ఎడిట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి నాకు చాలా పెద్ద టాస్క్ లాగా అనిపించింది, బట్ ఫైనల్లీ నా సీమంతం వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.